నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ నిర్ణయాలు సచివాలయంలో అమలైనప్పుడే ప్రజలకు మేలు జరుగుతోంది. స్పందన కోవిడ్ నివారణ చర్యలపై కలెక్టర్లు ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్. ప్రభుత్వంపై బురద జల్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. జడ్జి సోదరుడిపై దాడి టీడీపీ కార్యకర్తల పనేనన్న మంత్రి కన్నబాబు. వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకునేంత వరకు పోరాడతాం. కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన దీక్షలు ప్రారంభించిన వామపక్షాలు. బీసీ నేతలపై పెట్టిన కేసులకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తాం. వైసీపీ కుట్రలను అడ్డుకుంటామన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రభుత్వం ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు గ్రామ సచివాలయాల్లో అమలు జరిగినప్పుడే ప్రజలకు పథకాలు సక్రమంగా అందుతాయన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్పందన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎం విలేజ్ వార్డు సెక్రటేరియట్లకు సంబంధించి కలెక్టర్లు, జేసీలు, డిపార్ట్మెంట్స్ హెడ్స్ విధిగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సచివాలయం వద్ద సమస్యలు పరిష్కరించగలిగితే అట్టడుగు స్థాయి ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. జేసీ కలెక్టర్ ప్రతి వారం ఖచ్చితంగా సచివాలయాన్ని తనిఖీ చేసి రిపోర్టు పంపాలని అన్నారు. ఎవరైనా నేను అర్హుడని దరఖాస్తు చేస్తే వెంటనే స్పందించి 17 రోజుల్లో మొత్తం పూర్తి చేసి కార్డు అందేలా చూడాలని ఆదేశించారు. ఈ విధంగా మార్పు చేస్తే ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని, అందరూ నిర్ణీత టైంలైన్లో సేవలు అందించాలని అన్నారు. ప్రతి లెవెల్లోనూ వెరిఫికేషన్ తప్పకుండా చేయాలని, ఇలా చేస్తే తప్పులు జరగవని అన్నారు. కోవిడ్ నివారణ చర్యలపై కూడా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మంచి పరిణామమని అన్నారు. పాజిటివిటీ రేటు 12 నుంచి 8.3కి తగ్గిందని, టెస్టులు పెరిగినా కేసులు తగ్గుతున్నాయని సీఎం పేర్కొన్నారు. కోవిడ్ తగ్గుతుందనడానికి ఇది నిదర్శనమని, కోవిడ్తో సహజీవనం చేస్తూనే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోవిడ్ను ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్న రాష్ట్రం మనదేనని, కోవిడ్ హాస్పిటల్స్ లిస్టు గ్రామ సచివాలయాల్లో ఉండాలని అన్నారు. ఎంపీఎన్ఎల్ హాస్పిటల్స్ లిస్టు కూడా అందుబాటులో ఉండాలని, 104కు ఎవరు ఫోన్ చేసినా కోవిడ్ ట్రీట్మెంట్కు సంబంధించిన అన్ని వివరాలు అందాలని అన్నారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి కన్నబాబు ఆరోపించారు. జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి చేసింది టీడీపీ కార్యకర్తలేనని బాబు వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన మంత్రి, గతంలో కులాన్ని ఎంచుకున్న బాబు ఇప్పుడు మతాన్ని ఎంచుకుని రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. రామకృష్ణ అనే ఒక సస్పెండెడ్ మెజిస్ట్రేట్, 12 సంవత్సరాల నుంచి సస్పెండ్ అయిపోయిన ఒక మెజిస్ట్రేట్ మీద, వారి సోదరుడి మీద దాడి జరిగింది, లేకపోతే ఏదో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డారనేది ఒక సంఘటన జరిగితే, దాన్ని కూడా తీసుకొచ్చి ప్రభుత్వానికి ముడేసి, దాన్ని కూడా తీసుకొచ్చి ఆ స్థానికంగా ఉన్న సీనియర్ మంత్రివర్యులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరులు ఏదో చేశారని ఆయన ప్రోత్బలం వారికి ఉందన్నట్టుగా అప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత దిగజారుడు రాజకీయం? సరే, అది కాదు వాస్తవాలు ఇవని డీజీపీ గారు ఒక లేఖ నేరుగా వారికే రాస్తే ప్రతిపక్ష నాయకుడికి, ఇవాళ డీజీపీ గారిని నోటుకి ఏమొస్తుంది మాట్లాడుతూ ఉన్నారు. చాలా దారుణమైన భాష వాడుతున్నారు. చాలా చిత్రంగా ఇవాళ ఆయన ఉత్తరం రాసిన వెంటనే ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, డీజీపీ గారు లెటరు రాశారు, ఈయన ఏదో తాడేపల్లిలోని సౌదానికి అమ్ముడుపోయారు, ఈయన కనిపించిన 4వ సింహం పోలీసు, అలాంటి పోలీసు వ్యవస్థనే దిగజారి చేస్తున్నారంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు ఈ మాటలు మాట్లాడడానికి మీకు కనీసం కొంచెమైనా ఆలోచన లేదా అని అడుగుతున్నా.
ఒక పోలీస్ వ్యవస్థనే కాదు ఏ వ్యవస్థనైనా అడ్డగోలుగా వాడుకోగలిగిన కెపాసిటీ చంద్రబాబు నాయుడుకి ఉంది. ఇక్కడ ఇంకెవరికీ లేదు. ఆ వ్యవస్థలకు ఉన్న ఉన్నత విలువల్ని కూడా ప్రజల్లో వారికి ఉన్న గొప్ప ఉన్నత స్థానాన్ని కూడా దిగజార్చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తీరును కూడా మనం అందరం చూస్తున్నాం. అసలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడతారు. కావాలని ఏదో ఒకటి బురద జల్లితే తెలుగుదేశం పార్టీ నుంచి ఈ ప్రభుత్వం కడుక్కుంటుందని ఒక మీ కుట్రలో భాగంగా మాట్లాడుతున్నారని అడుగుతున్నాం. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం దాదాపుగా ఒక 1.5 మంత్ నుంచి ఏంటంట మళ్ళీ మతాన్ని బయట తీశాడు ఆయన. వాడినంతకాలం కులం 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 అని వాడాడు. ఇప్పుడు మతం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏదో హిందూ ధర్మానికి హిందూ మతానికి అన్యాయం అయిపోతుందని మాట్లాడుతున్నారు. ఇదే విజయవాడలో నడిబొడ్డున 40 గుళ్ళు కూలదోసి విగ్రహాలను తీసుకెళ్లి చెత్తకుప్పల్లో పడేసిన పెద్ద మనిషి కూడా ఇవాళ హిందూ మతం గురించి ఆలయ పరిరక్షణ గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకేం చెప్పాలి? శతావర్తి భూముల్ని పప్పు బేలాలు అమ్మినట్టుగా చౌక్గా కట్టబెట్టి ఎంత గొడవ అయిందో తెలుసు మీకు అందరికీ. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానది ఉధృతి కొనసాగుతూనే ఉంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలోని అనేక గ్రామాల్లో వేసిన పంటలు నీట మునిగి రైతులను నిండా ఉంచాయి. చేతికొచ్చిన పంట వరద నీటి పాలు కావడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వాణిజ్య పంటలు నీట మునగడంతో ఎక్కువ మొత్తంలో నష్టం జరిగిన అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని శైలజ పేర్కొన్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పంట నష్టం అంచనా వేసి నివేదిక అందిస్తామని ఆమె వెల్లడించారు. కృష్ణానదికి వచ్చిన వరద కారణంగా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని అనేక గ్రామాలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. వందలాది ఎకరాల్లో వేసిన పత్తి మినుము వంటి వాణిజ్య పంటలు వరద నీటిలో మునిగి రైతులకు కోలుకోలేని దెబ్బతీశాయి. అయితే నష్టపోయిన రైతులందరికీ ఆర్థిక సహాయం వెంటనే అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారిని శైలజ వివరించారు. మండలం వ్యవసాయ కార్యాలయంలో శైలజ మాట్లాడుతూ వాణిజ్య పంటలు ఎక్కువగా వరద నీటిలో మునిగినందున పంట నష్టం కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని అన్నారు. దాములూరు, కొటికలపూడి, ఇబ్రహీంపట్నం, చిన్నలంక, పెద్దలంక ప్రాంతాల్లో పత్తి, మినుము వంటి వాణిజ్య పంటలు నీట మునిగాయని తెలిపారు. గత ఆగస్టు నెలలో వచ్చిన వరదలకు నష్టపోయిన రైతులకు కూడా వెంటనే సహాయం అందించనున్నట్లు ఆమె తెలిపారు. అన్ని గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినందున రైతులు అక్కడికి వెళ్లి తమకు కావలసిన విత్తనాలు, ఎరువులు తీసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారి శైలజ సూచించారు. ఇప్పుడు ఈ వర్షాలు వరదలు వాటర్ వదిలిన దీని మూలన మనకి ముఖ్యంగా ఇబ్రహీంపట్నం మండలంలో దాములూరు, కొటికలపూడి, లంక ప్రాంతాలు బాగా ఎఫెక్ట్ అయినాయండి. ఇప్పటి వరకు మనకు మాకు అందిన సమాచారం ప్రకారం దాములూరులో 110 నుంచి 120 ఎకరాల ప్రత్తి, కొటికలపూడి లంకల్లో 120 ఎకరాల ప్రత్తి, 80 ఎకరాల మినుము ముంపునికి గురై ఉన్నాయండి. ఇంకా ఇబ్రహీంపట్నం లంకలు ఉన్నాయి, పెద్ద లంక చిన్న లంక లోపలికి ఉన్నాయి. అవి కూడా సుమారుగా 150 ఎకరాల దరిదాపు ఉంటుంది. దానిలో పసుపు మినుము ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి ఉన్నారు. అది ప్రిలిమినరీ డ్యామేజ్ ఇంకా అందాల్సి ఉందండి. ఇప్పటివరకు ఇది ఇంతవరకు డ్యామేజ్ అయ్యింది. చిలుకూరు గ్రామాల్లో ఏమైనా పండు? చిలుకూరు గ్రామాల్లో ఇప్పుడు ఈ వాటర్ వలన వరద ఇంకా రాలేదండి. అంతకుముందు ఆల్రెడీ మనము మొన్న ఆగస్టులో పడిన వర్షాలకి మినుము, పెసర వేసున్నారు. అవి ఎంత డ్యామేజ్ అయిపోతే మనం డ్యామేజ్ రాయటం జరిగిందండి. కృష్ణానది వరద ఉధృతికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అసలే కరోనా విపత్తుతో నష్టాల్లోకి వెళ్లిన టూరిజం డిపార్ట్మెంటుకు తాజా వరద మరింత నష్టాన్ని తెచ్చిపెట్టింది. కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో విజయవాడ భవానీపురంలో ఉండే బోటింగ్ పాయింట్ నీట మునిగింది. నిత్యం పర్యాటకులు, సందర్శకులతో కిటకిటలాడే భవానీ ఐలాండ్ కరోనా లాక్డౌన్ దెబ్బకి వెలవెలబోయింది. వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలతో అధికారులు భవానీ ఐలాండ్ను మూసివేశారు. అన్లాక్ ప్రక్రియ కొనసాగుతున్న సందర్భంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. అయితే ఇదే సమయంలో కృష్ణానదికి వచ్చిన వరద పర్యాటక శాఖను కోలుకోలేని దెబ్బతీసింది. లక్షలాది క్యూసెక్కుల వరద నీరు ఎగువ నుంచి వస్తున్న నేపథ్యంలో విజయవాడ భవానీపురంలో ఉండే బరం పార్కు నీట మునిగింది. అక్కడ ఉండే బోటింగ్ పాయింట్లోకి వరద నీరు వచ్చి చేరింది. గత ఏడాది ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి భవానీ ఐలాండ్ స్వరూపమే మారిపోయింది. ఐలాండ్లోని కాటేజీలు సైతం వరద నీటిలో మునిగిపోగా అక్కడ ఉండే విద్యుత్ స్తంభాలు నేలకొలగా వరద దాటికి ఇతర కట్టడాల స్వరూపమే మారిపోయాయి. వరద వచ్చి బురద, ఇసుక మేటలతో భవానీ ద్వీపం కళావిహీనమైంది. వరదలతో అక్కడ ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా
టూరిజం శాఖకు కోలుకోలేని దెబ్బ తగిలింది. గత ఏడాది కార్తీక మాసంలో జరిగే వన సమారాధన కార్యక్రమాలను కూడా అధికారులు అనుమతించలేదు. వందలాది మంది కూలీలతో అక్కడ పరిస్థితులకు చక్కబెట్టేందుకు నెలలు సమయం పట్టింది. ఈ ఏడాది ఆరంభంలోనే భవానీ ఐలాండ్లో కార్యకలాపాలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. తర్వాత కరోనా దెబ్బ టూరిజం శాఖను ఆర్థికంగా మరింత దెబ్బతీసింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు మార్చి నెలాఖరు నుంచి భవానీ ఐలాండ్ను మూసివేయడంతో పాటు నదిలో తిరిగే బోట్లను కూడా పూర్తిగా నిలిపివేశారు. ఇప్పుడిప్పుడే కరోనా లాక్డౌన్ నుంచి తేరుకుంటున్న పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్న నేపథ్యంలో 2 రోజులుగా కృష్ణానదికి లక్షలాది క్యూసెక్కుల వరద నీరు రావడంతో కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మరోసారి భవానీపురంలోని బరం పార్క్తో పాటు బోటింగ్ పాయింట్లు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. ఇక భవానీ ఐలాండ్లో జరిగిన నష్టానికి సంబంధించి వివరాలు వరద ఉధృతి తగ్గిన తరువాత మాత్రమే తెలిసే అవకాశం ఉంది. తాజా వరదలతో టూరిజం శాఖకు కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితిలో జరిగిన నష్టాల నుంచి కోలుకునేందుకు ఏపీ పర్యాటక శాఖకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడితే రైతులకు ఉరితాడు కట్టినట్లేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 22ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర బంద్ చేపట్టేందుకు సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 22ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు రైతు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. నిరసనలో భాగంగా రైతులకు ఉరివేసినట్లు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని నిలువు లోతులో పాతరబెట్టడానికి కంకణం కట్టుకున్నదని మనకి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు చాలా ధైర్యంగా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. రైతులు ఎక్కడైనా ఈ దేశంలో అమ్ముకుంటానికి స్వేచ్ఛ వచ్చేసింది, సంకెళ్ళు తెగిపోయి ఇప్పుడు దాకా సంకెళ్ళు ఉన్నాయి అని మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతున్నా, నువ్వు ఏ దేశంలో ఉన్నావు, ఏ ప్రపంచంలో ఉన్నావు? ఇప్పటికెక్కడా రైతులు అమ్ముకోకుండానికి ఏమో ఆంక్షలు లేవే. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడితే రైతులకు ఉరితాడు కట్టినట్లేనని వ్యాఖ్యానించారు. కేంద్రం ఎలా ఆడమంటే ముఖ్యమంత్రి జగన్ అలా ఆడుతున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇచ్చే అప్పుకు ఆశపడి రైతుల మెడకు ఉరితాడు తగిలిస్తున్నారని అన్నారు. పక్క రాష్ట్రం మాకు మీటర్లు వద్దు అంటున్నా ముఖ్యమంత్రి జగన్ మాత్రం కావాలని అంటున్నారని మండిపడ్డారు. రైతులు పేరుని నష్టానికి గురవుతూ నష్టానికి గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు దొరకటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇట్లాగే వ్యవహరించే పనైతే ప్రతిఘటించి తీర్తామని చెప్పి వామపక్ష పార్టీలుగా మేము ప్రకటిస్తున్నాం, హెచ్చరిక చేస్తున్నాం. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పునరాలోచించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇది ఆఖరిసారి. ఈ రకంగా అప్రజాస్వామికంగా పోలీసులు వినియోగించి అందరినీ ఒక మూలకు నెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తే అంగీకరించే సమస్య లేదు. అవసరం ఉంటే, అవసరం వస్తే మేమంతా పోయి జైళ్ళలో ఉంటాం తప్ప ఈ రకమైనటువంటి దౌర్జన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వం యొక్క దౌర్జన్యాన్ని, పోలీసుల యొక్క దౌర్జన్యాన్ని అంగీకరించే ప్రశ్నే లేదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రకటిస్తూ. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం కనుక మీటర్లు బిగిస్తే శ్రీకాకుళం నుంచే తమ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 22ను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర బంద్ చేపట్టేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ట్రైనింగ్ సెంటర్లో ఈ రైతాంగ సమస్యలపైన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ, విద్యుత్ సంస్కరణలు వ్యతిరేకిస్తూ అక్కడ దీక్ష చేయాలని అనుకున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏమొచ్చిందో మాకు అర్థం కావడం లే. ఈ ఊళ్ళో మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. షాపులన్నీ తెరుచుకున్నారు, తర్వాత బ్రాందీ షాపులన్నీ కూడా తెరిచాడు. బ్రాందీ షాపులే కాకుండా బార్లు కూడా తెరిచాడు, అన్నీ కూడా తెరుచుకుంటా ఉన్నాడు. కానీ మేము 10 మంది పోయి అక్కడ లెనిన్ సెంటర్లో కూర్చుంటే అదేదో ఇబ్బంది అవుతుందట, కరోనా నిబంధనలు అడ్డం వస్తాయని. నాకు అర్థం కాలేదన్నా, ఈ రాష్ట్రంలో పోలీసు రాజ్యం ఉందా లేకపోతే ప్రజాస్వామ్యం ఉందా నేను అడుగుతా ఉన్నా.
ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఏపీ ఎన్జీఓ సాధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం 11వ పీఆర్సీ అమలు, పాత పింఛన్ విధానం పునరుద్ధరణ, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయడం వంటి అంశాలపై తక్షణం చర్యలు చేపట్టాలని సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో ఏపీ ఎన్జీఓ సాధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని అన్నారు. కొత్త పింఛన్ విధానాన్ని రద్దుపరిచి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. అంతేకాక 11వ పీఆర్సీ రిపోర్ట్ను సమర్పించాలని, దానికి కావలసిన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన జీఎస్టీ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, మార్చి ఏప్రిల్ మాసాలకు సంబంధించి నిలిపివేసిన జీతాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి పర్మనెంట్ కాకుండా మరి టెంపరీగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలనేది మొట్టమొదటి పాయింట్. అదేవిధంగా ఏదైతే పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి మరి కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారో, ఆ యొక్క పెన్షన్ విధానం అనేది దాని మీద ఉద్యోగస్తులకి ఎలాంటి నమ్మకం లేదు కాబట్టి ఆ యొక్క విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని మరి ఉద్యోగస్తులకు అంతా కూడా తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది అని చెప్పేసి గుర్తు చేయటం కోసం, అదేవిధంగా మరి ప్రతి శాఖలో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా మరి ఫిల్అప్ చేసి ఒక సిస్టమేటిక్గా ఒక రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా ఆ యొక్క వేకెన్సీస్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలనేది ఇంకొక రకమైనటువంటి పాయింట్. అదేవిధంగా మరి అధిక ధరలను అరికట్టాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మనకు ఉద్యోగస్తులకు ఇక్కడ 11వ పీఆర్సీ రిపోర్ట్ని ఇమీడియట్గా సమర్పించాలి. దాంతోపాటు దేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా పీఆర్సీని మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి అపాయింట్ చేయాలి. జగన్ సర్కార్పై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీకి వెన్నుదండుగా ఉండే బీసీలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, ప్రధాన ప్రతిపక్షాన్ని లేకుండా చేసేందుకు అధికార పార్టీ కుట్రలు పన్నుతుందని ఆయన ధ్వజమెత్తారు. మచిలీపట్నంలో రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ బీసీ నాయకులను టార్గెట్ చేసి పార్టీని బలహీనపరచాలని చూస్తున్న వైసీపీ కుట్రను అడ్డుకుంటామని అన్నారు. తనతో సహా ఇతర బీసీ నేతలపై పెట్టిన కేసులకు వ్యతిరేకంగా న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మరి జరిగినటువంటి పరిణామాలు అన్నీ చూసుకుంటూ ఉంటాయి. బలహీన వర్గాల నాయకుడిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారి మీదేమో ఎస్సీ ఎస్టీ కేసు, అయ్యన్న పాత్రుడు గారి పైనేమో నిర్భయ కేసు, అచ్చెన్నాయుడు గారి పైనేమో ఏసీబీ కేసు, మరి నన్నేమో ఎలాంటి కేసులో మరి ఇబ్బంది పెట్టాలో మీ అందరికి కూడా తెలుసు. ఇది చాలా దురదృష్టకరం. కేసు వివరాలన్నీ కూడా మాట్లాడటానికి ఇది కోర్టులో ఉంది కాబట్టి దీని మీద నేను క్లియర్గా మాట్లాడలేను. కానీ చాలా బాధ కలుగుతూ ఉంది, ఎందుకంటే ఒక మంచి ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చాం. రాజకీయాల్లో ఒక మచ్చలేని కుటుంబంగా ఉండాలనే లక్ష్యంతో పనిచేసినటువంటి కుటుంబం, మరి మామయ్య గారు కానీ ఆయన మంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కానీ, ఆయన సుదీర్ఘంగా దాదాపు 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి, మరి ఆయన ఏ రోజు కూడా ఎక్కడా కూడా మేము ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు కానీ, ఎవరన్నా ఏదన్నా ఎక్కడన్నా గొడవలు జరిగినా కూడా సామరస్యంగా పరిష్కారం చేయమని చెప్పి చెప్పడం జరిగేది. అలాగే నేను కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక మంచి ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చాం. కానీ దురదృష్టం, ఈ కేసులు ఇరుక్కోవడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. నాకైతే పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. ఇవాళ ప్రభుత్వం కక్ష సాధింపుగా పెట్టినటువంటి దీంట్లోంచి నేను బయటపడతాను.
ఆశా వర్కర్లకు బకాయి పడ్డ 2 నెలల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి కమల డిమాండ్ చేశారు. కోవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేసి సేవలందించిన ఆశా వర్కర్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమని అన్నారు. ఆశా వర్కర్ల న్యాయపరమైన డిమాండ్లను తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని లెలిన్ సెంటర్లో నిరసన ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి కమల మాట్లాడుతూ కోవిడ్ సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా డోర్ టు డోర్ సర్వే చేసి హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి తమ పూర్తి సేవలను అందించిన ఆశా వర్కర్లకు జీతాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని అన్నారు. అంతేకాక ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ఆశా వర్కర్లకు ఇవ్వకుండా చేయడం బాధాకరమని అన్నారు. 2 నెలల వేతనాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రశ్నించారు. తక్షణం ఆశా వర్కర్లకు రావాల్సిన వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40,000 మంది ఆశా వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లాలో సుమారు 3,000 మంది ఆశా వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. గత 14 సంవత్సరాల నుంచి వీళ్ళు కోవిడ్-19 డ్యూటీతో పాటు పేద గర్భిణీ బాలింతలకు సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. అలాంటి ఆశా వర్కర్లకి ఈరోజు 6 నెలలకు సంబంధించినటువంటి జీతం ఇంతవరకు పడలేదు. 7 నెలకు సంబంధించి కూడా వస్తూ ఉంది. 2 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రోజున కోవిడ్-19 డ్యూటీల్లో తమ ప్రాణాలని తమ పిల్లల్ని సైతం లెక్క చేయకుండా ఈ రోజున ప్రతి ఇంటికి డోర్ టు డోర్ సర్వే చేసి ఈ రోజున కృష్ణా జిల్లాలో తక్కువ కేసులు వస్తున్నాయని చెప్పేసి కారణం ఆశా వర్కర్లు చేసేటువంటి పని కూడా చాలా కీలకమైంది. అలాంటి ఆశా వర్కర్లకి 2 నెలల పాటు జీతం ఇవ్వకుండా ప్రభుత్వం ఆపితే మరి ఎలా ఆశా వర్కర్లు బతకాలని చెప్పేసి ఈ రోజున మేము ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జవహర్ రెడ్డి గారే చెప్తా ఉన్నారు, ఈ రోజున హోమ్ ఐసోలేషన్ లో 80% మంది హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారు. ప్రతి ఇంటికి మేము ఒక కిట్ ఇస్తున్నాము అని చెప్పేసి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఇంటిని టచ్ చేసి పాజిటివ్ కేసులని కిట్లు అందించేటువంటి బాధ్యత ఆశా వర్కర్లకు అప్పచెప్పారు. ప్రభుత్వం తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని వరద ముంపు ప్రాంత ప్రజలు వాపోతున్నారు. వరద వస్తున్నట్లు ముందుగానే కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని, అర్ధరాత్రి ఇంట్లోకి నీరు రావడంతో అందిన సామాన్ల వరకు తీసుకుని బయటకు వచ్చామని చెప్పారు. తమకు వరద బాధ లేకుండా రిటైనింగ్ వాల్ నిర్మించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. బాధితులు ఎమ్మెల్యే గద్దెకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. భారీ వర్షాలతో ఇళ్లలో నీరు చేరడంతో అధికారులు వరద బాధితులను ఇందిరాగాంధీ స్టేడియంలో ఉంచారు. అయితే అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద వస్తున్నట్లు ముందుగా కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని, అర్ధరాత్రి ఇంట్లోకి నీరు రావడంతో అందిన సామాన్ల వరకు తీసుకుని బయటకు వచ్చామని చెప్పారు. మరుగుదొడ్లు లేక అనేక మంది వృద్ధులు అవస్థలు పడుతున్నారని, అయినా ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సాయం అందడం లేదని వాపోయారు. నెల రోజుల వ్యవధిలో 4 సార్లు ఇళ్లను వీడాల్సి వచ్చిందని అన్నారు. సీఎం జగన్ స్పందించి తమకు వరద బాధ లేకుండా రిటైనింగ్ వాల్ నిర్మించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. స్టేడియంలో పునరావాసం పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరామర్శించారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ వరద బాధితులను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బాధితులకు సరైన ఆహారం కూడా పంపించడం లేదని అన్నారు. టీడీపీ హయాంలో హుదూద్ వచ్చినప్పుడు చంద్రబాబు చేసిన పనితీరును యావత్ ప్రపంచం ప్రశంసించిందని చెప్పుకొచ్చారు. గతంలో వరదలు వచ్చినప్పుడు టీడీపీ ముందస్తు ప్రణాళికతో ఉండడంతో బాధితులకు న్యాయం చేయగలిగామని గుర్తు చేశారు. పరిపాలనా దక్షత అనేది తెలిసేది ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే. మనందరికీ గుర్తుంది, విశాఖపట్నం ఉదూ తుఫాను వస్తే చంద్రబాబు గారు బస్సులో నిద్రపోయి అక్కడ అనేక మందికి ఏ విధంగా సపర్యలు చేశారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆకలి బాధ లేకుండా, ఏ విధంగా కడుపు నిండా తిండి పెట్టారు. వాళ్ళు ఆర్థికంగా కూడా, వాళ్ళ పనులకెళ్ళక డబ్బులు లేకుంటే వాళ్ళు ఆర్థికంగా 4,000 రూపాయలు 7 రోజులు కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఇవాళ గత సంవత్సరం తుఫాను వచ్చింది, ఇప్పుడు తుఫాను వచ్చింది. ఆ మహిళలే సోదరిమణులే ఆవేదన చూస్తే మీకు మనందరికీ అర్థం అవుద్దు. కనీసం తిండి పెట్టలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఇది ఏ విధంగా పేదల్ని ఏ విధంగా అణగదొక్కుతుందో మనకు అర్థమవుతుంది. వాళ్ళకేమో సంవత్సరకాల నుంచి ఉపాధి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇంతకుముందు ఉపాధి లేదు. వాళ్ళకి కూలికి వెళ్ళడానికి కూలి పనులు చేసిన అవకాశం లేదు. మరి దానిపైగా ఈ తుఫాన్లు రావడం వల్ల వాళ్ళ పిల్లలతో ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నిధులు ఉంటాయి. ఆ నిధులన్నీ కూడా సమకూర్చుకుని వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం తృప్తికరంగా పెట్టాల్సింది పోయి గతంలో అనేక పర్యాలు తుఫాన్ ఇవ్వడానికి కొత్తగా రాలా. ఇది 30 సంవత్సరాల నుంచి అనేక పర్యాలు వచ్చింది. అనేక పర్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా ఆదుకున్నాయి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా ఆదుకుందో ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందువలన ఇప్పటికైనా
మీరు సమస్య సమస్య పరిష్కారం ప్రయత్నం చేయండి, లేకపోతే వాళ్ళ యొక్క ఉసురు వాళ్ళ యొక్క తిట్లు మీకు తప్పక తగలక తప్పదని తెలియజేస్తున్నాం. రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని వైసీపీ నేత కొనకళ్ళ విద్యాధరరావు ఆకాంక్షించారు. కరోనా మహమ్మారి పీడ రాష్ట్రాన్ని వదిలిపోవాలని దుర్గమ్మ ఆలయంలో మహారుద్ర యాగాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ చిట్టినగర్లోని విజయ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో స్థానిక వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఋత్వికుల సమక్షంలో కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత కొనకళ్ళ విద్యాధరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో ఈ హోమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి పీడ రాష్ట్రాన్ని వదిలిపోవాలని దుర్గమ్మ ఆలయంలో మహారుద్ర యాగాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అనంతరం వైసీపీ నాయకులు మైలవరపు దుర్గారావు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలంతా వెల్లంపల్లి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కరోనా పీడ వదలాలని వారు ఆకాంక్షను వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి గారు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆరోగ్యం ఈ కరోనా తగిలిందని చెప్పేసరికి మా అందరికీ మానసికమైనటువంటి ఆందోళన కలిగింది. మరి వారి ఆరోగ్యంగా పరిపూర్ణంగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వాలని, అట్లాగే భగవంతుడి అనుగ్రహానికి పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ ఇవాళ నవగ్రహ సహిత మృత్యుంజయ హోమం, అట్లాగే పంచముఖాంజేశ్వరం వారికి విశేష అభిషేకం, తమలపాకులు అర్చన చేయడం జరిగింది. వారు ఆరోగ్యంగా పరిపూర్ణంగా కోరుకోవాలని కోరుకుంటూ భగవంతుని మేము కూడా మా వంతుగా ప్రార్థన చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సమక్షంలో మృత్యుంజయ హోమం, అలాగే స్వామివారికి అభిషేకం, శివుడికి అభిషేక కార్యక్రమాలు జరిగినాయి. ఈ కరోనా విపత్తు నుంచి మన ప్రీతమ నేత మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని, అలాగే కరోనాని ప్రజలందరి నుంచి పారదోలాలని, కరోనా వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతినిత్యం తిరుపతి నుంచి ఇచ్చేపురం వరకు ఉన్న అన్ని దేవాలయాల్లో, హిందూ దేవాలయాల్లో నిత్యం పూజలు జరుగుతున్నాయి. అలాగే తొందరగా కరోనా ప్రజల నుండి దూరం అవ్వాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి కరోనా టైంలో ఎంతో ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకి అన్ని సహాయ సహకారాలు అందించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి నాయకుడు, మరి ఈరోజు ఆయనకే ఈరోజు ఈ విధమైనటువంటి కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి ఈ యొక్క కరోనాను కూడా ఈ యొక్క ప్రజల నుండి మటుమాయవ్వాలని చెప్పి ఒక ఆశాభావంతో ఈరోజు ఇక్కడ ముత్యంజలి హోమం చేయడం జరిగింది. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.